అందుకే ఓరి వారి ప్రేమలో పడుద్దురా పడుద్దురా పడుద్దురా, పడితే మళ్ళీ లేవలేమురా మనము. ముందే గుండె బాధగా ఉంది, దానికి కోసి కారం పెడితే ఎట్లా ఉంటుంది? ఇటువంటి పాటలు విన్నప్పుడల్లా అరే పాపం ప్రేమలో ఉన్నవాళ్ళు అసలు కలిసి ఉండలేరు, విడిచి ఉండలేరు, కలిసి బ్రతకలేరు. ఎట్లా ఉండొచ్చు చక్కగా? ఎలా అంటే వాళ్లకు నచ్చినటువంటి పాటలు, అంటే మీ ప్రేయసికి నచ్చినటువంటి పాటలు ప్రియుడు ప్లే చేసుకుంటూ, ప్రియుడికి నచ్చినటువంటి పాటలు ప్రేయసి కాల్ చేసి నాకు ఆయనకు డెడికేట్ చేయొచ్చు అని ఇలా 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 బ్రతికేయచ్చు కదా. ఇలా బ్రతికేయాలంటే ఒక రేడియో అవసరం కదా. రేడియోలో మామ లాంటి ఒక మంచి ప్రోగ్రాం అవసరం కదా. అందుకోసమే మామ వచ్చేది. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. తెల్లారందో ఈ మామ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సమయం 7:44 అవుతుంది. ఆల్రెడీ వచ్చేసాను. ఏంది ఓరి వారి అనే పాటలో వాడెంత బాధపడుతున్నాడు, ఏంది, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకరి మీద చాలా కోపం వస్తే ఏం చేయాలి తెలుసా? ఏం చేయొద్దు? ఒకరి మీద చాలా ఇష్టం అనిపించింది తెలుసా? ఇష్టం అనిపించినప్పుడు వాళ్ళ మధ్య గతం తాలూకు జ్ఞాపకాలు ఉంటాయి కదా, ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటే చాలు. ఆహా, అరే అవును కదా, ఆ రోజు అట్లా మాట్లాడాం కదా, ఈరోజు ఎట్లా మాట్లాడాం కదా, అక్కడికి వెళ్ళాం కదా, ఇక్కడికి వెళ్ళాం కదా అని చెప్పేసి అవి నెమరేసుకుంటూ ఉండాలి. అంతే మనం చేయాల్సింది. జీవితం అంటే ఒక మహానుభావుడు ఏమన్నాడు తెలుసా, జీవితం అంటే జీవించడమే. ఓకే, ఇక మన తెల్లారిందోయి మామ కార్యక్రమంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. అండ్ రాము అనే ఒక మిత్రుడు ఉన్నాడు, రాముకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. హ్యాపీ బర్త్డే టు యూ రాము. పొద్దునుంచి అనుకుంటూ ఉన్నాను, అరే ఈ పిల్లోడికి విషయం చెప్పాలి, విషయం చెప్పాలి, విషయం చెప్పాలని చెప్పేసి, బట్ ఇప్పుడు రైట్ టైం దొరికిందనమాట. సో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాము. ఓకే, అండ్ అలాగే ఈ 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, ఎంబీఏ ఫ్రెండ్స్, ఎవరో ఒకరిది బర్త్డే ఉండనే ఉంటుంది నా గ్రూప్లో. ఈరోజు ఒక ఫ్రెండ్ది ఎవరిదో బర్త్డే ఉన్నట్టుంది, వీడు కాల్ చేసి చెప్పాలి, లేదంటే సర్ప్రైజ్ కాల్ అన్నా చేయాలి. నేనే చెప్పాలన్నా, మరి మీకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ పెళ్లిరోజు శుభాకాంక్షలు మీరు తెలియజేయచ్చు కదా. అంటే నో ప్రాబ్లం, మీరు ఎవరు ఎవరికైనా కూడా విషెస్ తెలియజేయచ్చు. చేయాల్సిందల్లా వెరీ సింపుల్, 9705222005కి చక్కగా మీరు మెసేజ్ చేసి, మామా ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది మామా, లేకుంటే మా ఫ్రెండ్ది మ్యారేజ్ డే ఉంది మామా అని చెప్పేసి చక్కగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫిబ్రవరి 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 అంటే ఫిబ్రవరి అయిపోయింది. నిన్న ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళు సూపర్ అండ్ 2 ఇయర్స్ కోసం వచ్చింది. ఏమండి ఏమండి ఏంటే నాది ఫిబ్రవరి 29th బర్త్డే అండి. అయితే 2 ఇయర్స్కి ఒకసారి కేక్ కటింగ్ కదండి. భార్య బర్త్డే 29th ఫిబ్రవరి అయితే ఎంతమంది ఆనందపడతారండి. అత్తగారి బర్త్డే ఫిబ్రవరి 29th అయితే ఎంత ఆనందపడతారు. పొరపాటున పిల్లల బర్త్డే ఫిబ్రవరి 29th వచ్చిందనుకో, కష్టమే. వాళ్ళు 28th చేసుకోలేక అటు మార్చి 1కు మార్చుకోలేక చాలా కష్టాలంట. బర్త్డే కొత్త సంవత్సరం వస్తుంది అని మనం సంతోషపడుతుంటాం, కానీ ఆల్రెడీ 1 సంవత్సరం వెళ్ళిపోయింది అని మనం బాధపడం. ఎందుకంటే మనిషి అనేవాడు ఆశాజీవి, ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఏం చేయడు, బట్ ఏదో ఒకటి చేయాలి కదా. మన పేరు కనీసం 10 మంది అన్న చెప్పుకోవాలి కదా అని చెప్పడం మర్చిపోయినా, ఈ మధ్య నాదో వీడియో వైరల్ అయింది. తెల్లారంగానే కాల్ చేసి, మహేష్ గారు కంగ్రాచులేషన్ సార్ అన్నారు. ఫర్ వాట్ అన్న అన్న తర్వాత, సార్ యువర్ వీడియో హ్యాస్ క్రాస్డ్ ఆల్మోస్ట్ 2 మిలియన్ సార్. ఓకే, 2 మిలియన్స్ అయితే నాకేం వస్తుంది,
అంటే మీకేం రాలే కానీ పేరు వస్తుంది కదా, పేరు నాకు వస్తాయి కానీ డబ్బులు మీకు వస్తాయి కదా. సో అలా అన్నమాట, చక్కగా బోల్డ్ అని కబుర్లు మనం మాట్లాడుకున్నాం. అలాగే నిన్న మొన్న మనం ఈ ముత్యాల ముగ్గు కాంటెస్ట్లో మనము వాళ్ళకు కాల్ చేద్దాం అనుకున్నాము, బట్ అయిపోయింది. అండ్ ఈరోజు ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేసాము అండ్ ఇచ్చేసాం కూడా. శిల్పా గారు వచ్చేసారు మార్నింగ్, చక్కగా ఆఫీస్కి వచ్చారు, మంచి కాఫీ తెప్పించాము. అండ్ అలాగే లోవీ గ్రూప్ నుండి మేడం మీనా మేడం, ఓకే తెహమీనా ఖాన్ మేడం వచ్చారు, వాళ్ళే స్పాన్సర్ చేశారనమాట. కరెక్ట్గా మేడం వాళ్ళు ఒకేసారి రావడము తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చక్కగా వాళ్ళని రిసీవ్ చేసుకొని మంచి ఫ్లవర్ బొకే ఇచ్చేసి సన్మానం చేసి, ఇంతమందిలో మీరు ఈ అవార్డు తీసుకోవడం అనేది చాలా గ్రేట్ అండి అని చెప్పేసి చక్కగా వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇదంతా అంటే ప్రపంచంలో ఏవేవో జరిగి ఏదేదో చూసి మహేష్ గారు ఇది జరిగేది పని కాదండి, ఇదే అదండి ఇదండి అని చెప్పేసి అనుకున్నారు చాలామంది అనుకుంటారు. బట్ వాళ్ళు నమ్మకంతో అలా ముగ్గేసి అలా గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్స్. వాళ్ళు ఆఫీస్ నుండి బయటకు కూడా వెళ్ళలేదు, అప్పటికే 20 సార్లు చూసుకున్నారు ఫోన్ అది. అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, ఏదైనా ఒక గిఫ్ట్ వస్తే చూడాలి 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 అనే ఉంటుంది కదా. ఓకే, అండ్ అలాగే ఈ పెళ్ళికి వచ్చినటువంటి గిఫ్ట్స్ ఉంటాయి కదా, పెళ్ళికి వచ్చినటువంటి గిఫ్ట్స్, అంటే మనిషి ఎంతైనా కూడా నో డౌట్ ఎట్ ఆల్ ఆశాజీవి అనండి. ఇప్పుడు పెళ్ళిలో మహేష్ మీరు మా పెళ్ళికి రావాలి అంటే యా డెఫినెట్గా వస్తాను అన్నప్పుడు, మరి చాలా దూరం కదా, కొంచెం వచ్చే ప్రయత్నం చేయి ప్లీజ్. సరే డెఫినెట్గా వస్తాను, ఏం తీసుకురమ్మంటారు మీకు గిఫ్ట్గా అంటే, ఏగవన్నీ ఏం పట్టించుకోకు నువ్వు, గిఫ్ట్లు అవి ఇవి ఏమొద్దు, ఫస్ట్ నువ్వు పెళ్ళికి వస్తే చాలు మాకు అని చెప్పేసి అంటారనమాట. సరే అని చెప్పేసి మనము ఆగమేఘాల మీద పెళ్ళికి వెళ్ళేసి ఒట్టి చేతులతో వెళ్ళామనుకోండి, వీడిని అనవసరంగా ఆ పక్కకు ఆయనతో ఈయన చెప్తుంటాడనమాట. నేను చెప్పలేదా మామా మహేష్ అని నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్, అండ్ ప్రతిరోజు ఈయన వాయిస్ మనం టీవీ ఛానల్లో ఎక్కడ కూడా మనం వినొచ్చు, అది ఇది మరి గిఫ్ట్ ఏది అంటదా ఆమె అనకుండా ఆమె మనసులో ఉంటుంది, వీని గురించి ఇంత బాగా చెప్పాడు కనీసం వీడు గిఫ్ట్ కూడా తీసుకురావు. వాళ్ళు కోటీశ్వరులు అయినా కూడా అదే ఆలోచిస్తారు. మేము ఆలోచించాం 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 అని ఎవరైతే అంటారో వాళ్ళు అబద్ధాలు ఆడతారు. అలాగే ఒక పెద్ద గిఫ్ట్ గిఫ్ట్ ప్యాక్ తీసుకొచ్చారనుకో, వాడు ఆ గిఫ్ట్ పెద్ద ప్యాక్ తీసుకొని ఈ డయాస్ ఎక్కే ముందల వాడి ముందు 20 మంది ఉంటారు అనుకో, వీళ్ళ మనసులో 20 మంది ఎప్పుడు ఉందో వాడికి చెప్తారు. కాన్సన్ట్రేషన్ అంతా వాడి వీడి, ఈ తొందరగా అయిపోతే పర్వాలేదు, వాడు ఎక్కడున్నాడు వాడు ఎక్కడున్నాడు అంత పబ్లిక్లో కూడా ఎలా ఆలోచిస్తారండి అక్కడ. వాడు పెద్ద గిఫ్ట్ ప్యాక్ తీసుకొని వచ్చేసి ఏహే లేట్ అయిపోతుంది మనం అంతలోపు తినొద్దామని చెప్పేసి వాడు గిఫ్ట్ ప్యాక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ పోతున్నాను అనుకో, చూపులన్నీ వాందికే ఉంటాయి, అరే వాడు పోతున్నాడు వాడు పోతాడు. సరే వాళ్ళు వీళ్ళు అందరు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత పెళ్ళి అయిపోతుంది, సాయంత్రం బాజా భజంత్రిలతో చక్కగా ఇంటికి వెళ్తారు, అయిపోద్ది టైర్డ్ అయిపోతారు. ఓకే నెక్స్ట్ డే ఏమండి అక్కడక్కడ ఉన్న వాళ్ళు, మీ పెళ్ళికి చాలా గిఫ్ట్స్ వచ్చాయి చూడరా అడిగినా, చూద్దాం చూద్దాం చూద్దాం, ఎవరి పేర్లు వాళ్ళు సపరేట్గా తీసుకుంటారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి పేరు మీద గిఫ్ట్ వచ్చిందనుకో, ఏమండి ఏమండి నేను ఓపెన్ చేస్తాను. అమ్మాయి పేరు మీద గిఫ్ట్ వచ్చిందనుకో, అమ్మాయే ఓపెన్ చేస్తాను. లాస్ట్కి వచ్చినాయి అవన్నీ విని బాగానే వచ్చినాయి కదా, అంటే దిస్ ఈజ్ లైక్ ఏ లవ్లీ ఎక్సైట్మెంట్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరిదైనా పెళ్ళుంటే కనీసం ఒక చిన్న గిఫ్ట్ అన్న తీసుకొని పోండి, గుర్తుండాలి కదా. అండ్ అలాగే ఈ మనీ కార్డ్స్ అవి ఇవి అవి ఎవరైనా ఇస్తారు మనీ కార్డ్స్, కానీ మనకంత టైం ఉండదు కదా, ఒక్కొక్కసారి 100 వేలు వెళ్తాము, అరే టైం లేదు కదా ఏదో అని చెప్పేసి లిపాపా అంటారు దాన్ని. ఎవరు కూడా పెళ్లి చేసుకోలేనటువంటి పాప అది. ఎవరు కూడా ఆడుకోలేనటువంటి పాప.
ద నేమ్ కాల్ లిపాపా. అందరు కాస్త పాష్గా ఎన్వలప్. ఎస్ ఆఫ్ కోర్స్ ఎన్వలప్. సో ఎన్వలప్లో డబ్బులు కట్టేస్తారు. ఆ పేరు రాయడం కూడా ఒక ఆర్ట్. విలేజ్లో పెద్ద పెద్ద అక్షరాలు పేరు వాళ్ళది, ఇంకా ఫోన్ నెంబర్ ఏమో వేయట్లేదు, బట్ వాళ్ళ ఇంటి పేరు అది రాసి ఇస్తుంటారనమాట. ఇదంతా ఎలా తెలుసు అంటే, మా అమ్మ మా నాన్నగారు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, మా అమ్మ పర్సులో డెఫినెట్గా ఎన్వలప్స్ ఎప్పుడూ ఉంటాయి. చక్కగా మా నాన్న దగ్గర డబ్బులు తీసుకునేవండి, వాళ్ళకి మనం చదివేయాలండి. నువ్వేందే చదివించేది, ఆ మహేష్ గారినే సరిగా చదివేయలేదు, ఇప్పుడు వీళ్ళని చదివిస్తుందట. అరే నేను ఆ చదివేడు కాదంటే. సరే ఇప్పుడెంత వాళ్ళు మన హౌస్ వార్మింగ్ అప్పుడు వాళ్ళు మనకు 1,000 పదార్లు పెట్టారు. మీరు కూడా 1,000 పదార్లు పెట్టారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంటాయి. తర్వాత ఈ బ్లౌజ్ పీసులు ఉంటాయి, కాలచక్రం అంటే ఏంటో తెలుసా? మీరు పెట్టినటువంటి బ్లౌజ్ పీస్ మళ్ళీ మీకు రావడం అనేది కాలచక్రం. అవక్కలు అవి ఇవి అన్నీ ఇచ్చేసి మళ్ళీ కరెక్ట్గా మీ ఇంటికే వచ్చేది, ఎవరు పట్టించుకోరు. సో ఆఖిరి మేమే క్యాబ్ వాళ్ళు. ఆ పెళ్ళికి వెళితే ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ తీసుకుపోవచ్చు కదా అని నేనంట. లేట్ అయినా పర్వాలేదు, అరగంట లేట్ అయినా పర్వాలేదు, గిఫ్ట్ తీసుకొని పోండి. ఓకే, సో అలా పెళ్ళి చేసుకున్న వాళ్ళందరికీ చక్కగా హృదయపూర్వకంగా పెళ్ళిరోజు శుభాకాంక్షలు. ఎస్, అలాగే ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాల పట్ల అవగాహన కలిగి ఉండండి. ప్రకృతి వైపరీత్యాల పట్ల డెఫినెట్గా అవగాహన కలిగి ఉండాలి. అంటే ఎలా ప్రమాదాలు సంభవిస్తాయి, ప్రకృతి వైపరీత్యాల పట్ల మనం కొంచెం అవగాహన కల్పించుకోవాలి. ఎందుకంటే ప్రపంచ పౌరరక్షణ దినోత్సవం ఈరోజు. సో ప్రపంచ పౌరరక్షణ దినోత్సవం, అండ్ అలాగే ఈరోజు సమాజంలో గౌరవంగా జీవించడానికి అందరికీ హక్కు ఉంది. 0 డిస్క్రిమినేషన్ డే ఈరోజు. ఎస్, అందరికీ హక్కు ఉంది, సమాచార హక్కు అందరికీ ఉంది. యా, మనతో ఎవరు మాట్లాడండి, రెడీ ఉన్నారు? హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం, బాగున్నారా? మీరు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు సార్? యా, ఫెంటాస్టిక్ సార్. ఏం లేదు సార్, నేను రేపు అంటే ఈ సండే రోజు ఒక పెళ్ళికి వెళ్తున్నాను. ఏ గిఫ్ట్ తీసుకెళ్తే బాగుంటుంది సార్ పెళ్ళికి? పెళ్ళికి అంటే అబ్బాయి వాళ్ళ తరఫున వెళ్తున్నాను నేను. ఇక అందుకోసం అని చెప్పేసి ఒక మంచి బుషోటు, ప్యాంటు, బూట్లు అన్నీ కొనుక్కున్నాను నిన్ననే. మంచిగా రెడీ అయిపోయినా, నిన్ననే మొత్తం ట్యాను, ఫేషియల్ అన్నీ కూడా చేసుకున్నాను. ఇక పెళ్ళిలో మనం కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా కనిపించాలి కదా, అందుకోసం అని చెప్పేసి రెడీ అయిపోయాను సార్. పెళ్ళికి మీ పెళ్ళికి గిఫ్ట్లు వచ్చినాయా సార్? బాగానే వచ్చాయా? 1984 అంటే నేను బుట్లే అప్పుడు ఇంకా. యా, వెల్, సో అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఆ పిల్లోడికి ఏం గిఫ్ట్ తీసుకెళ్తే బాగుంటుంది అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు నాకు? మంచి బెడ్షీట్ ఒకటి తీసుకుపోనా, లేదంటే ఒక మంచి కుక్కర్ ఒకటి తీసుకుపోవాలనా, ప్రెషర్ కుక్కర్? ఏం సార్, కుక్కర్ ఈజ్ బెటర్ కదా. మొన్న ఈ అక్కడ నుండి తెచ్చుకున్నాను సార్, ఇన్స్టా పాట్ తెచ్చుకున్నాను నేను. అది ఓపెన్ చేద్దామంటే వీలు కాలే, ఓపెన్ చేద్దామంటే దాంతో భయం. అది అమెరికాలో పనిచేసింది, మన దగ్గర ఎట్లుంటుందో తెలియదు. ఇన్స్టా పాటు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దానికి మంచిగా ఆ బాక్స్కి కొంచెం కలర్ అది ఇది వేసి ఒక మంచి మెరుపులు అటువంటివి చుట్టి ఇన్స్టా పాట్ ఇచ్చేస్తే
అన్నం వండుకున్నప్పుడల్లా మన పేరు గుర్తురావాలి వాళ్ళకి. అటువంటిది కావాలి సార్ యాక్చువల్గా, కదా? యా అంటే మీరన్నది కూడా కరెక్టే. కుక్కర్ తీసుకుపోవడం వల్ల మనం రోజు గుర్తు వస్తాం కదా వాళ్ళకు. యా అదే సార్. ఎలా ఉంది సార్ వాతావరణం, ఎలా ఉంది అమెరికాలో? ఓ వర్షం పడుతుందా? ఎక్కడ మీరు అట్లాంటాలో కదా ఉండేది? ఓకే, అట్లాంటాలో వర్షం పడుతూ ఉంది. వావ్. మరి బాగా మంచు పడ్డప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సార్ పిల్లల స్కూల్కి, మీకు ఆఫీస్కి వెళ్ళడం ఇదంతా? మీకు తక్కువ పడుతుందా? ఓకే, తక్కువ పడుతుంది అన్నమాట. మాకు అటువంటిది ఒక్కసారి కూడా పడతలేదు సార్. కనీసం ఆ మంచులో ఆ బూట్లు వేసుకొని అటు ఇటు తిరిగి కాసేపు ఆ కారు మీద ఉన్నటువంటి మంచు తీసి కారు పోవడానికి అన్ని రకాలుగా చేసి. సార్ నా దగ్గర ఒక ఫార్ములా ఉంది, నా దగ్గర ఒక ఈ మధ్యనే తయారు చేశాను ఒకటి. ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, మంచు పడుతుంది, కారు కదలలేదు, అలాగే ఈ డ్రైనేజీల దగ్గర అక్కడిక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత రోడ్డు మీద కూడా చాలా మంచు ఉంది. నా దగ్గర ఒక చిన్న కెమికల్ ఉందండి, అందులో అది కొంచెం సాల్ట్లా ఉంటుంది నా దగ్గర. ఆ సాల్ట్ గనక ఇలా చల్లేస్తే జస్ట్ ఒక 10 నిమిషాల్లో మెల్ట్ అయిపోతుందండి అక్కడ ఉన్నటువంటి మంచు అంతా. సో నేను ఎవరిని కన్సల్ట్ కావాలి? లేకుంటే biden@gmail.com అనుకుంటున్నా సార్. biden@gmail.com. బైడెన్ కంటే ఇప్పుడు ముందుగా అమెరికా శాస్త్రవేత్తలు వాడు ఉంటుంది కదండి, వాళ్ళతోటి ట్రై చేయమంటారా? ట్రై చేయాలి సార్, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ కెమికల్ ఏదైతే ఉందో అది నేను చాలా కష్టపడి తయారు చేసినటువంటి కెమికల్. ఇప్పుడు మీ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ మంచంతా కరిగిపోయి వాటర్ కావాలంటే జస్ట్ 10 మినిట్స్లో అది జస్ట్ ఒక యూరియా చల్లినట్టు ఇలా చల్లితే మొత్తం మెల్ట్ అయిపోతుంది వాటర్. అయితే మరి ఈ పేటెంట్ మనము తీసుకొని అమెరికా వాళ్ళకు చెప్పి వాళ్ళు మన దగ్గర పేటెంట్ తీసుకొని మనం కనుగొన్న దానికి ఏమైనా డబ్బులు ఇస్తారా? లేదంటే నాకు ఎట్లా సార్ ఎవరిని కలవాలి నేను? ఇది లేకుంటే వైట్ హౌస్ దగ్గరికి పోమంటారా? యా ట్రై చేస్తే సార్. మన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లిజనర్స్, మన ఆత్మీయులు ఉన్నారు కదా ఎన్ఆర్ఐ లిజనర్స్, వాళ్ళకు ఒక 50% షేర్ ఇస్తానండి. దయచేసి ఎవరన్నా ముందుకు రండి. ఒక ఐడియా ఉంది మన దగ్గర. యా బాగుంది. ఏ అది సాల్ట్ కాదు మన దగ్గర ఉన్నది, మన దగ్గర వేరే సార్. సాల్ట్ లాంటిదే, యూరియా లాంటిదే సార్, పొటాషియం లాంటిదే, కానీ అది కాదనమాట. ఇది వేరేది, ఇది వేరేది సార్. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక చక్కని పాట ఇస్తా వినండి, మంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీకోసం. ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పెద్ద ఆయన అట్లాంటా నుండి కాల్ చేశాడు. మార్నింగే ఆయనకు మనకు కాల్ చేస్తే ఆయనకు హ్యాపీ, మనకు హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ పాటను మనం ఎన్నిసార్లు విన్నాయి, అదేంటో అర్థం కాదు, ఏముందో అర్థం కాదు ఈ పాటలో. ఇంకా 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 వినాలనిపిస్తుంది అనమాట. అలాంటి పాట మీకోసం. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అండి ఇది. ఎప్పుడైనా మనసు పెట్టి ఈ పాట విన్నారా? డెఫినెట్గా వినే ఉంటారు. అసలు ఎలా పాడారు ఏంటి, అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అసలు ఒక అద్భుతం ఈ పాట. ఎన్నిసార్లు విన్నానో నేనైతే. తనివి తీరేదండి, తనివి తీరినటువంటి దాహం, మోహం ఏదైనా కానీ
అసలు ఎంత బాగా వాడారు, ఎంత బాగా అసలు ఆయన ఇందులో కొన్ని పదాలను తీరద్దుగా ఆగిపోతుంది అన్నమాట. గాకి దీర్ఘం అసలే ఏరు ఇందులో. వచ్చావుగా వచ్చావుగా అట్లా చాలా వండర్ఫుల్ సాంగ్ ఇది. వాడి యూ ట్రై, ఎంత అందమైనటువంటి వాయిస్ ఉంది కదా, ఏం లాభం. ఎప్పుడూ బాత్రూంలో వాడుకుంటే ఎట్లా పాడవచ్చు కదా, ఈ పాట నేర్చుకోవచ్చు కదా. ఏమన్నా అంటే బిజీగా ఉన్నా అంటావు. బిజీ ఎప్పుడూ ఉంటుంది. చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళేసి ఈ పాట ఓపెన్ చేస్తే ఎవరో మహానుభావులు ఒక కామెంట్ చేస్తారు. కామెంట్ అంటే కామెంట్ కాదు, అది లిరిక్స్ ఉంటాయన్నమాట. ఆ పాట వినుకుంటూ కరోకే ట్రై చేయొచ్చుగా. కరకే దేకో ఎగ్వా కరోకే. సో లెట్ మీ కాల్ అపాన్, వీళ్ళ పేరు దేవిరెడ్డి గారు. పోయినసారి నేను దేవిరెడ్డి గీసానండి ఫోను, చేయలే కదా. మలమల చేస్తే మీరు ఇచ్చేది లేదు, ఏం లేదు, తొందర ఎన్నిసార్లు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. జోకులు చెప్తే నవ్వరు, ఇవి చెప్తే నవ్వుతారు. ఇదేందో నాకు అసలు అర్థం కాదు. మీకు ఈ మహేష్ గారు ఇచ్చేది ఏందో కానీ ఇప్పటికి 10 సార్లు కాల్ చేశాడండి అబ్బాయి. మన కాల్ చేస్తే వీళ్ళు నాట్ రీచబుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రింగ్ అవుతుంది. దేవిరెడ్డి గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలండి, లేకుంటే హలో. హలో, యా హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు, బాగున్నారా? అంత సడన్ గా గొంతు చేంజ్ అయింది, ఏంటి? ఐ థాట్ దట్ దిస్ ఇస్ ఫ్రమ్ మహేష్ మామా, మహేష్ బ్రో. ఐ యామ్ సారీ, ఐ యామ్ నాట్ మహేష్ బ్రో. దెన్ ఐ యామ్ జాక్సన్ కాలింగ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఇస్ ఇట్? యా ఇట్ ఇస్. ఓకే, నైస్ టు మీట్ యు. దెన్ వెరీ నైస్ టు మీట్ యు. హౌ డు యు నో మామా బ్రో? He's so pleasant, he's so good, he's so nice, because I met him once, that's the reason. Oh really? Is it a good person? Yes, even my kids also became fan of him. Oh really? Yeah. I think he would be listening to radio now. Can you say a few words about him so that she can impress and she can fascinated by your words to marry him? Can you say a few nice words about him? Yes, definitely. Some disturbance from my end because I came to my relative. Yes, home. Say, okay. So you met that person before? Yes. Have you received nicely? Very nicely, so hospitality, really. I cannot express in my words. Okay. I cannot forget also on that day. Yes, even my kids also become fan of him, and they took a photograph. And even that day also, once when I received call from him, they recognized that voice as well. They were saying that Mahesh Mama. Oh. Really, great. That's so nice of you. And this words is enough for me. And thank you very much. And monna call chesanu radio nundi. Ekkada ellaramma? Avuna. I don't know. Ante maybe daytime lo aithe maybe I was in a meeting or something. Okay. I couldn't. Wonderful, wonderful. No problem. Today also, I'm on leave. That's why I could. Yeah. Or else I might. No issues. We are on air now. Oh, God. Chala mandi vintunnaru mana radio. Okay. And my would be also listening. Yeah. Chala happy ga undi. Me call vachinanduku and this moment pleasant time. Yes. And point sari first prize vachindi. Ee sari meeku oka special consolation prize vachindi. No worries. I'm so happy to receive that. Anyhow, yeah. Main thing, I would like to congratulate all the
ఫస్ట్ సెకండ్ అండ్ ఆల్ ద విన్నర్స్ ఈవెన్ థర్డ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ ఎందుకంటే ఈ రికగ్నిషన్ మీ వల్లే ఎవరైతే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తెలుగు వారికి గుండి చెప్పడు అని చెప్తున్నారో రియల్ మీరు ఆర్గనైజేషన్ ఇది చేయడం వల్ల ఆర్గనైజ్ చేయడం వల్ల ఇది వచ్చింది చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఈ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ ఎ లాట్ థ్రూఅవుట్ ద వరల్డ్ రియల్ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ సో వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ ఎంత బాగా మాట్లాడతారు దేవి గారు మీరు బట్ మీకు ఒక స్పెషల్ ప్రైజ్ వచ్చేసింది నేను అనౌన్స్ చేస్తాను మీరు వచ్చేసి మళ్ళీ పిల్లల్ని తీసుకొని రండి బావగారిని తీసుకొని రండి చాలా రోజులైంది చూడక నేను జనరల్గా అసలు బావా అని ఎవరిని పిలవను బట్ ఆ రోజు అలా మీ ఆత్మీయత మీ పలకరింపు ద వే యు ట్రీటెడ్ మీ అందుకోసమే బావా అని చెప్పేసి పిలిచాను వచ్చినప్పుడు పిల్లలందరినీ తీసుకొని రండి బాగున్నాడు ఇంట్లో మేము యాక్చువల్లీ బయట వైజాగ్ వచ్చాము వైజాగ్ వచ్చారా నో ప్రాబ్లం హలో మహేష్ బ్రో హౌ ఆర్ యూ మహేష్ బ్రో ఆల్వేస్ అందరికి మహేష్ బ్రో యా ఐ యామ్ సో హ్యాపీ యా యా బాగున్నాను ఈసారి స్పెషల్ ప్రైజ్ రావడం జరిగింది అన్నమాట Yes, this time we have received almost thank you so much సో ఇట్స్ మై ప్రివిలేజ్ నిజంగా కూడా ఏదో ఒక విధంగా అంటే ఒక తెలుగు ఎన్ఆర్ఐ రేడియోతోటి మీకున్నటువంటి ఒక ఫ్యామిలీ అనుబంధం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పోయినసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది ఈసారి చెల్లెమ్మ కాస్త బిజీగా ఉన్నట్టున్నారు కాన్సన్ట్రేట్ చేయలేదేమో అనిపించింది బట్ స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ వచ్చేసింది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఆ పాజిటివ్గా బట్ మీరు పిల్లలు అందరు కలిసి కొద్ది రోజుల్లోనే నేను కాల్ వస్తుంది మీకు మన ఆఫీస్ నుండి కాల్ వస్తుంది అందరు కలిసి వచ్చి ఆ స్పెషల్ గిఫ్ట్ను తీసుకొని చక్కగా మా భోజన తాంబూలాలను స్వీకరించండి ఫెంటాస్టిక్ వైజాగ్ లో ఏదో రబ్బర్ తోటి ఏదో బ్రిడ్జ్ చేశారట కదా ఏంటది అక్కడ వెళ్ళారా వైజాగ్ లో మ్యారేజ్లు బాగానే జరుగుతున్నాయా ఇంకా మీరు మీరు మ్యారేజ్కి వెళ్ళిందంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే మీ ఫ్యామిలీ నో డౌట్ ఇట్ ఆల్ దట్ సో నైస్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ముత్యాల ముగ్గు కాంటెస్ట్ బై బై హాయ్ విష్ణు మామా ఎప్పుడు పోయావు వైజాగ్ కి ఎస్టర్డే వచ్చావా యా దిస్ టైమ్ మనకు పోయినసారి యు ఎంజాయ్డ్ అరుణ్ ఐస్ క్రీమ్ అండ్ స్కూప్స్ అండ్ దిస్ టైమ్ మనకు బాస్కిన్ రాబిన్స్ వచ్చేసింది సో వీ హ్యావ్ సో మెనీ వెరైటీస్ యు కమ్ అండ్ హ్యావ్ వాట్ ఎవర్ యు వాంట్ సరేనా థ్యాంక్ యూ నన్న థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నన్న టేక్ కేర్ యా 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ బావు గారు థ్యాంక్ యూ సో ఇంకా ఇంకేం కావాలి ఈ ఈ ఆత్మీయత చాలదా మనకి చాలామంది అనుకుంటారు వాయిస్ విని రకరకాలుగా ఆలోచిస్తారు వచ్చి కలిస్తే కదా తెలిసేది మనం ఎలాంటి వాళ్ళం ఏంటి ఎలా రిసీవ్ చేసుకుంటాం ఎలా ఉంటాం ఒబీడియంట్గా ఒకసారి మామా దగ్గరికి వచ్చేసి కలిసి వెళ్ళిపోతే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళరు మామా మీతోటే ఉంటామని చెప్పేసి అంటారు ప్రైవట్స్ యా ఇంకెవరికి జయలక్ష్మికి ఆల్రెడీ చేసాము ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఐఎమ్ సారీ ఇంకెవరికి సో వీళ్ళకి కూడా స్పెషల్ ప్రైజ్ రావడం జరిగింది సో వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడతాము ఎంత బాగా వేశారు ఎంత బాగా వేశారండి ముగ్గులు
కానీ ఈ ఈ 5,000 ముగ్గులు పోయిన గత 4-5 ఇయర్స్ నుండి ఒకరు బాగా ఈ ముగ్గులు ఇవన్నీ కూడా ఎంత ఈజీ వర్క్ ఏం కాదండి. అది ఎంత కష్టపడి వీళ్ళ పేర్లు దొరకబట్టేసి వీళ్ళకు ప్రైజెస్ ఇచ్చేసి ఎంత ఓపిక ఉండాలండి. అయ్యో ఈ ముగ్గులు వాళ్ళ పేరు లేదు. సో కవిత జగిత్యాల, కవిత గారికి ఒకసారి చేద్దాం. కవిత జగిత్యాల దగ్గరికి 9-5. ఈమె 2018 నుండి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్స్ రియలీ గ్రేట్. హలో. హలో సార్. ఎవరండి? కవిత. కవిత గారు ఏం చేస్తుంటారు మీరు? నేను స్కూల్ చూసుకుంటానండి, అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తాను. స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నా సార్. ఏ క్లాస్? క్లాస్ కాదు సార్. కవిత గారు నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టినా. ఎవరు? నేను మహేష్ సార్. సూపర్. సో రేడియో లైవ్లో ఉన్నావు ఇద్దరము. ఓకే. యా బట్ సో స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ వచ్చేసింది. అది నాకు తెలిసి ఒక మీకు రేపు కాల్ వస్తుంది ఆఫీస్ నుండి. మీరు మొన్న మీరు సడన్గా వచ్చారు, సడన్గా వచ్చి కాల్ చేశారు. ఆ టైంలో ఇంకా మేము అనౌన్స్ చేయలేదు. ఈరోజే గత 2 డేస్ నుండి జరుగుతుంది అన్నమాట ఈ ప్రోగ్రాము. మళ్ళీ మీరు తొందరగా రావాల్సి ఉంటుంది. మీరు 2018 నుండి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా కవిత గారు? అవునండి. 2018 ఫస్ట్ ప్రైజు, 2019 సెకండ్ ప్రైజు, 2020 థర్డ్ ప్రైజు, 2021 ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్. అసలు టాప్ 10 ఉంటారు మీరు, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. యా దిస్ టైమ్. బట్ ఏమైందో ఏంటో, బట్ మీకు స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ వచ్చేసింది. స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ ఏంటంటే, ఇది ఫస్ట్ ప్రైజ్కి జస్ట్ 1-2 మార్క్స్ తోటి తేడా అన్నమాట. ఓకే. యా స్పెషల్ కన్సోలేషన్లో ఫస్ట్ ప్రైజ్ మీదే ఉంది. ఫస్ట్ నేము మూడిట్టుతోటి పోటీ పడి ఈసారి మీరు ఈ కాన్సన్ట్రేషన్ అంతా స్కూల్ మీద చేసినట్టున్నారు. అవునా? అదేం లేదు, లెవెల్ బెస్ట్ ట్రై చేసా. యా సమ్టైమ్స్, ఎందుకంటే ప్రతిసారి మనది కాదు. యా బట్ సమ్టైమ్స్. బట్ మీరు ఎంత స్పోర్టివ్గా తీసుకుంటారు కవిత గారు, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఇంటికి వచ్చారా? ఓకే. పోయినసారి ఫోన్ ఇచ్చాం కదా, ఏం చేశారు? అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది అదే ఫోనా? వా సూపర్ సూపర్. ఏం చేశారు మీ సార్? ఉన్నారా ఇంట్లో? సార్ లేరు, బయటికి వెళ్ళారు. సార్తో మాట్లాడాలి కదా మరి. బయటికి వెళ్ళిండు. బయటికి వెళ్ళాడా? ఏం చేశారు వంట? వంట ఏం చేశారు? సో టుడే ఇవాళ ఫ్రైడే సార్, టోటల్ ఫాస్టింగ్. ఇప్పుడే బ్రేక్, ఇప్పుడే ఏమంటారు ఫాస్టింగ్ బ్రేక్ చేశారు. యా. పోనీ టిఫిన్ ఏం చేశారు? శాబ్దానా కిచడి. శాబ్దానా కిచడి. శాబ్దానా అంటే షాప్ లో ఉండే దానా కాదా? కాదు కాదు. మరి ఏంటది? అది తెలంగాణలో చేస్తారు. శాబ్దానా, శాబ్దానా కిచడి అంటారు దాన్ని. అబ్బో ఇంకా మళ్ళీ కిచడి కూడా ఉందా ఇందులో? మా నానమ్మ అనేది అనమాట. మా నానమ్మ ఇప్పుడు నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి నాకు అంటే నేను అందంగా ఉండడం పెద్ద పొరపాటు లేకుంటే తప్పో ఏంటో నాకు. హలో చెప్పండి. వింటున్నా. నవ్వుతున్నారు ఏంటి కవిత? లేదు లేదు నవ్వట్లేదు, చెప్పండి. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే అందంగా పుట్టడం తప్ప నేను ఏ పెళ్ళికి వెళ్ళినా ఏమైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కడుపు అంతా అప్సెట్ అవుద్ది. కడుపంతా అప్సెట్ అయిపోయిన తర్వాత నా బాధ చూసి మా నానమ్మ సాబ్దానా పాయసం చేసేది. అరే ఎట్లా తెలుసు మీకు?
మా అమ్మను అడిగి మా అమ్మను ఉన్నావే పాపము పోరడు బొక్కోలై అవుతాడు కుదురా పెళ్ళికి ఒక బిడ్డ అంత దూరం పెళ్ళికి ఒకరా అంటే పెళ్ళికి పోతుంది తినకరా తినకరా అంటే తిట్టి చెప్పండి తినకరా తినకరా అంటే తింటే బిడ్డ ఇంట్లో గోళీ లేవా ఏం లే ఇప్పుడు ఎక్కడ చేస్తారు మా అమ్ముండి మహేష్ ఎట్లరా ఎట్లరా అయ్యిందే ఎందుకు నా ఎంబడి పడుతున్నారు మీరు నన్ను నన్ను మనశ్శాంతిగా ఉండని గారు అమ్మ అప్పుడు మా నాన్నముండి పాప ఇంట్లో శాబ్దాన్ బియ్యం ఉన్నాయా అవే అంటే ఉన్నాయి అత్తమ్మా అంటే పాపం శాబ్దాన్ బియ్యం పోయకూడదు ఎంత కష్టమవుతుంది ఇప్పుడు అర్థమైంది నాకు శాబ్దాను అంటే అంతేనా సో అది ఏది మేము మామూలుగా తాగాము ఇప్పుడు దాన్ని కిచ్డీ చేసుకొని తిన్నారనమాట వెరైటీగా యాక్చువల్గా దాంట్లో కాల్షియం ఉంటుంది వీక్లీ 2 times డెఫినెట్గా అది నేను తీసుకుంటా ఎలా అయినా తీసుకోవాలని ఒక పాలసీ ఉంది అందుకనే ఎవ్రీ ఫ్రైడే నేను అదే చేస్తా ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటారు సాబ్దాన కిచడీ తింటారనమాట అంతే ఓకే దట్ సో నైస్ సో చాలా బాగుంది అండ్ కవిత గారు ఏమైనా పాట వింటారా ఓకే సార్ పాడతారా వింటారా ఏదైనా పర్లేదు అవును మీరు పోయినసారి రేడియో జాకీగా నేను చేపిస్తా అని చెప్పేసి అన్నాను మీ సార్ ఉన్నారు సారు మహేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఎంకరేజింగ్ మీ మా వైఫ్ని ఎంకరేజ్ చేయించినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు ప్రైజ్ తీసుకున్నారు అటు పోయిండ్రు మళ్ళీ రాలేదు మేము వారంలో ఒక రోజు వస్తున్నాం హైదరాబాద్కి మీరు బిజీ ఉంటారు కదా యా బిజీ ఏం లేదు నేను మీరు చక్కగా ఇంటి దగ్గర నుండి జగిత్యాల నుండే ఎవ్రీ సాటర్డే సండే లేకపోతే ఎవ్రీ సండే ఒక షో చేయాలి మీరు తప్పకుండా అట్లయితేనే ఈ స్పెషల్ కన్సల్టేషన్ ప్రైజ్ ఇస్తా వచ్చినప్పుడు మీరు గైడ్ చేయండి నేను చేస్తాను అరే డెఫినెట్ గా ఐ యామ్ హియర్ టు గైడ్ యు అండ్ హెల్ప్ యు నో ప్రాబ్లం సరేనా థాంక్యూ సో మచ్ కవిత గారు బై బై వండర్ఫుల్ ఈ ప్రైజ్ వచ్చిన వాళ్ళు చెప్పాను కదండి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మనల్ని చూసిన వాళ్ళు కష్టం అండి ఏమోరా మహేష్ నువ్వు ఒక దివానాగానివి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు యు ఆర్ జస్ట్ లైక్ ఏ దివానా మహేష్ అని చెప్పేసి అనుకుంటారు నో ప్రాబ్లం అనుకున్నా మీరు నా వల్లే కదండి ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఏమైంది ఆ పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతావంటే అంత నీ ఇష్టమేనా ఎప్పుడు పడితేప్పుడు హృదయంలోకి వస్తావు గిలిగింతలు పెట్టేస్తావు వెళ్ళిపోతావు పాటలాగా నేను అది మాట్లాడుతున్నాను నా అంటే నా అంటే ఆల్రెడీ పాట ప్లే అంటే నేనంటే వాల్యూ లేదా చిన్నప్పటి నుండి ప్రయాణం చేస్తున్నాను నీతోటి నాకంటే ముందుగా వెళ్ళడం ఏంటి నువ్వు నేను మాట్లాడిన తర్వాత రావాలి కదా పోనీ నువ్వు పాట అయిపోయిన తర్వాత నేను కదా మాట్లాడాల్సింది ఆకు రేపు మార్నింగ్ నీకు షుగర్ టెస్ట్ చేయిస్తా హలో ఏమి జోషు ఏమి జోషు ఏమి జోషు అసలు మీరు వచ్చితే నీకు రాలేదనుకుంటారేమో అనుకుంటారు కదా నేను అందుకే వచ్చాను మామా మీ నెంబర్ చెప్పినా నా నెంబర్ చెప్పినా ఒకటే కదా ఇక్కడ మేము చేసిన వాళ్ళు మీరు చేసిన ఒకటే మన ఎన్ఆర్ఐకి కరెక్ట్ మామ కరెక్ట్ మామ ఫెంటాస్టిక్ మామ బాగా చెప్పారు మరి అంటే ఎన్ఆర్ఐ నెంబర్ మన నెంబర్ ఒకటే అయిపోయింది మొబైల్ నెంబర్ ఎన్ఆర్ఐ నెంబర్ కూడా ఒకటే అయిపోయింది ఇప్పుడు అందరికన్నా అవునా అంతే మామా ఓకే ఇక మీరే చెప్పాలి మామా ఎలా జరిగింది ఏంటి ఈరోజు మామూలుగా హ్యాపీగా వెళ్తుంది ఈరోజు ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉందా ఎందుకు అంత ప్రశాంతంగా ఉంది ఈరోజు ఈ ఫస్ట్ ఇది వచ్చింది ఇద్దరు ముగ్గురు శాలరీలు ఇచ్చారు మనకి షాప్ కిరాణా బిల్లు
ఓహో బిల్లులు పడ్డాయి. ఓకే అది మనకి ఇంకా మన అడగకుండా ఫస్ట్ వచ్చిందంటే శాలరీ పెన్షన్ లైన్ వెంటనే ఇచ్చేస్తారు మామూలు. మొత్తానికైతే బిల్లులు పడ్డాయి అన్నమాట. మూడు వరకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి. ఓకే ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ బాగుంది. సో అంటే ఒకటిసారి గాగరే వాళ్ళు తెచ్చేస్తారా మామని మంచిగా? తెచ్చేస్తాం మామ అంటే పెన్షన్ కానీ ఇక్కడ మనకి జగన్ పెన్షన్ ఇస్తారు కదండి, ఆ పెన్షన్ ఇస్తే ఇచ్చేస్తారు. మనం నమ్మకం అది ఆ మొబైల్ నెంబర్లు ఉంటాయండి మన దగ్గర, ఎవరికి అరవించినట్లు ఆ మొబైల్ నెంబర్ రాసి మనం చెక్ చేసి ఆ నెంబర్ అక్కడని చెక్ చేసి అప్పుడు వాళ్ళకి అరవిస్తాను. ఓకే ఓకే కిరాణా షాప్ లో సరుకులు అన్ని కొని డబ్బులు లేట్ ఇస్తే అంటే ఏం చేస్తారు మా వాళ్ళు? అంటే మీరు ఏం చేస్తారు లేట్ ఇస్తా అంటే ఫోన్ కొడతాం, ఎలాగిచ్చాం గట్టిగా మాట్లాడతాం, డబ్బులు ఇచ్చేటప్పుడు స్లోగా మాట్లాడతాం, అంతే తేడా. అది మనకి మనకి మామూలు కదా, అలాగే మనకి ఏదైనా రూపాయి బాగాడతారు, మనం డబ్బులు లేట్ అయినా బాగాడతాం. ఓకే మరీ సీరియస్ చేయండి మామ, కూల్ గా నవ్వుకొని ఆడిస్తాం ఆట. కూల్ గా కస్టమర్లు దూరం చేయకూడదు, దగ్గర చేసుకోవాలి, కస్టమర్కి ఇబ్బంది పెట్టకూడదు. ఓకే అంటే నవ్వుకొని ఆట ఆడిస్తారన్నమాట. అంటే నవ్వుకొని ఇంకా కాలేదు మన ఎన్ఆర్ఐ పాటలు వేసేసాం, పాట వినండి మీకు ఎందుకు యాపిల్ వస్తాగా పాట వినుకొని టైం పాస్ చేసుకుని వెళ్ళండి అంటారు కొంతమంది కస్టమర్లకి ఇక్కడ. ఓకే సరే నేను పెళ్లికి వెళ్దాం అనుకుంటున్నాను, ఏం గిఫ్ట్ తీసుకోపోను? పెళ్లికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారంటే ప్రాక్టిగా ఒక ప్యాంట్ షర్ట్ వేసి టక్ చేసుకొని వేసి. నా గురించి చెప్పగయ్యా, నా గురించి చెప్పగయ్యా, వాళ్లకు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అంటున్నాను. సరే నువ్వు ఏదో పాయింట్ టక్ అది తీసుకుంటున్నావు, ఆ తర్వాత అంటే ఎట్లా పోవాలంటారు? నేను మంచి చుట్టూ వెళ్ళి దెబ్బకి దారం తెల్లాలంటే మనకేసే పడిపోయినట్టుగా వెళ్ళాలి. అంటే ఏమేమి వేసుకోవాలి? ప్యాంట్ షర్ట్ వేసి టక్ చేసుకుని షూ వేసుకుని మంచి మెగాస్టార్ చిరంజీవి లాగా తలదవ్వాలి. ఓకే మరి అది వేసుకోవద్దా అంటే స్ప్రే వేసుకోవద్దా అంటారా? స్ప్రే వస్తుంది కదా మంచి పక్కన వెళ్ళడానికి, అక్కడ వెళ్ళడానికి ఇక్కడ మళ్ళీ స్మెల్ రావాలి. ఓ ఎవరో బాబు ఇది వచ్చారు, ఇదే మంచి స్మెల్ వస్తుంది, మల్లెపూల స్మెల్ వస్తుంది జనాలు వచ్చినా. మనం మల్లెపూల స్మెల్ వేసుకోకూడదు ప్రసాదు, మనం మల్లెపూలు వేసుకుంటే మన చుట్టుపక్కల అందరం మగవాళ్ళు ఉంటారు, జాగ్రత్త. మీ షాప్లో మీ షాప్లో ఏమేమి స్ప్రేస్ ఉన్నాయి? స్ప్రేస్ అయితే అమ్మను సార్. ఓకే స్ప్రేస్ ఇవ్వమరా, దట్ సో నైస్ ఆఫ్ యూ. యా ప్రసాద్ మామ థ్యాంక్ యూ మామ, ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను మీకోసం, వినండి మామ. ఓకేనా? థ్యాంక్ యూ మామ, వండర్ఫుల్ మామ. పాట చెప్పండి ఒకటి. వింటారు వింటారు మామ. మీకు ఏం పాట కావాలి? సరే మామ నెక్లెస్ గురించి పాట వేసేస్తాం మీకు. ఓకే థ్యాంక్ యూ. నెక్లెస్ గురించి పాట కావాలట మామకి. ఎస్ స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్లో వీళ్ళు కాల్ పోవట్లేదంట అసలు. అది 994 99. ఓకే ఓకే అదేంటికి వైట్స్ కమింగ్ లైక్ దీస్ రావుద్ది. సో చూసారండి విధిగా అందరికీ చక్కగా కాల్స్ చేసి ఈరోజుతో అయిపోతాయి ఈ ప్రైజెస్ అన్నీ. కొత్త కాల్స్ యాక్సెప్ట్ చేయట్లేదా వీళ్ళు? ఏంటి రింగ్ అవుతుంది. చిమ్మపూడి శ్రీరామూర్తి గారు రికార్డెడ్ షో. హలో. హలో. హాయ్ అండి. హాయ్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను ఫెంటాస్టిక్ అండి. ఓకే. ఏం చేశారు వంట ఈరోజు? పప్పుచారు.
ఓకే, నేను ఎవరిని అనుకుంటున్నారు మరి? తెలుగు విన్నారే అని వచ్చిందండి ఇక్కడ. అయ్యో కొంచెం సర్ప్రైజ్ చేసి కాసేపు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామనే వరకు లావణ్య గారు మీరు నేను కన్ఫ్యూజ్ చేశారు. ఓకే, దట్ సో నైస్ ఆఫ్ యూ లావణ్య గారు. మొత్తానికైతే ట్రూ కలర్లో దొరకబట్టేశారు. యా, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ అండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. యా, నా పేరు మామా మహేష్ అండి. మీరు అంటే ఆల్మోస్ట్ ఒక 4,000 మంది వేసినటువంటి ముగ్గుల్లో మీది స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ వచ్చిందండి. హలో మ్యామ్, మీరు మీ డైరెక్ట్ నంబర్ కలవట్లేదు, వాట్సాప్ నంబర్ ఒకటే కలుస్తుంది. మరి మేము మొన్న నుండి ట్రై చేస్తున్నాం మేడం, కలవట్లేదు. ఈ స్పెషల్ ప్రైజ్ ఇంకెవరికైనా ఇవ్వాలని అని ఆలోచిస్తున్నాను. ఎవరికి ఇవ్వద్దా? ఓకే, ఇప్పుడు వేసాను కాబట్టి ఇచ్చేయాలంటారు మీరు. మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా మ్యామ్, వినబడతలేదు. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా వినిపిస్తుందండి. ఇంతసేపు ఎందుకు వినిపించలేదు నాకు? అది ఏమో అండి, ఇబ్బంది అంటే సిగ్నల్ లేదేమో. ఓకే, వైఫై కొంచెం. యా, ఎలా వేయగలిగారు ఈ ముగ్గు? మీరేసారా, మీ ఆయన వేసారా? కరెక్ట్ చెప్పండి. లేదు, నేనే వేసాను. బట్ మీ ఆయన వేసారనే విషయం తెలిసింది మాకు. లేదు లేదు, నాకు నేను మ్యారేజ్ కాలేదండి ఇంకా, నాకు నేను స్టూడెంట్ని. హలో, హలో మేడం, నా మాట. హలో, మీరు స్టూడెంటా? ఎస్ సార్. ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. నాకు మన తెహమీనా ఖాన్ మ్యామ్ ఉన్నారు కదా, మీనా మేడం, మేము మా మాటలో మన ఇంటర్వ్యూ అయింది రేడియోలో, మాట్లాడుతూ 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 మేడం ఈ ప్రైజెస్ వచ్చాయనగా అందులో నేను దొరకబట్టేసింది అనమాట. అరే రే రే, ఇది లావణ్య గారిది, లావణ్య వేసింది ఇది అది ఇది అంటే. అవునా మ్యామ్? అంటే యాక్చువల్గా మేడం తోటే మీకు కాల్ చేపిద్దాం అనుకున్నాను. ఈరోజు మార్నింగే వచ్చారు ఆఫీస్కి. అవునా? ఓకే, తెలీదు. యా, సో స్టూడెంట్ అంటున్నారు, ఏం చదువుతున్నారు? అంటే రీసెంట్లీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బిఎస్సి. ఓకే, సో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, ఏం కోర్స్ నేర్చుకున్నారు? బిజెడ్సి అండి యాక్చువల్లీ నాది. ఇంకా అంటే అది ఇంకా చేద్దాం అనుకుంటున్నాను, పీజీ. పీజీ చేస్తారా? పీజీ 2 ఇయర్స్. జాబ్ లేదా పీజీ ఏదన్నా ఒకటి డిసైడ్ అయ్యి చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఫార్మాలో చేస్తారా లవణ్య గారు? ఎస్ ఎస్, అవునవునండి. ఓకే, సో మొత్తానికైతే ఫార్మాలో సెటిల్ కాబోతున్నారు లవణ్య గారు. అంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇంకా ఏదో ఒకటి ఆప్షనల్ అన్నమాట. ఫెంటాస్టిక్, డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను. ఫెంటాస్టిక్, డిగ్రీ పాస్ కావడం అనేది గగనం అండి. నేను డిగ్రీ 4 ఇయర్స్ చదివానండి నేను. అవునా? అవును, 4 ఇయర్స్. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ ఖాళీగా ఉన్నాను అంతే. ఓకే ఓకే, బ్యాక్లాగ్స్ ఉండేనా? బ్యాక్లాగ్స్ అటువంటి ఏం లేకుండా అండి. ఓకే, ఎనీవే, ఇది మీకు స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ వచ్చేసింది. 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అండ్ అలాగే ఒక స్పెషల్ మెమెంటో ఉంటుంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. ఓకే సార్. ఇవన్నీ కూడా రేపు మా ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ మీకు కాల్ చేస్తారు, ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో అందరికీ స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ అందరికి కూడా ఒకేసారి మేము అనౌన్స్ చేస్తున్నాము. సో అదే రోజు మాత్రం ఖచ్చితంగా రండి, వస్తే అందరితో మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను లవణ్య గారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తెహమీనా ఖాన్ మేడం కూడా థ్యాంక్స్ చెప్పండి. రేడియోలో చెప్పారు, బాగానే ఉంది, పర్సనల్గా కాల్ చేసి చెప్పండి అంటున్నాను. సో నైస్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ లవణ్య గారు. అందుకోసమే ఫోన్ చేసేటప్పుడు వాళ్ళకి పెళ్ళి అయిందా లేదా అనేది తెలుసుకోవాలి కదరా. ఎందుకురా, ఎందుకురా? ఇప్పుడు ఆ పిల్లతో నువ్వు మాట్లాడినావు, మీ ఆయన వేసాడా ముగ్గంటే నేను లేదు, నేనే వేసాను.
ఇప్పుడు ఇవాళ ఆయన టాపిక్ నీకు అవసరమా? నువ్వు 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 నీ ఆబ్జెక్టివ్ ఏంటి? కాల్ చేసి ముత్యాల ముగ్గులో పార్టిసిపేట్ చేసావు కానీ స్పెషల్ కన్సల్టేషన్ ప్రైజ్ వచ్చింది అని చెప్పేసి చెప్తే అయిపోద్ది కదా. ఏం కూరుండి నువ్వు, ఏం చేస్తాండ్రు మీ ఆయన, ఏం చేస్తాడు ఈ ఇచ్చులు కచకాయాలని నీకు ఎందుకే అర్థం చేయాలి? ఓ వీడు మాట్లాడమంటే ఏందో మాట్లాడతాను అర్థం కాదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. చాలా హోమ్లీగా ఉంటుంది మావా మీరు మాట్లాడితే అనుకునే వాళ్ళు ఉన్నారు. కొందరైతే నువ్వే కాల్ చేయాలనా, మీ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు కాల్ చేయొచ్చు కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆల్ ఆర్ ఈక్వల్స్ మే. వాళ్ళేమనుకున్నా పర్వాలేదు, మీరు మాత్రం ఏమనుకోవద్దున్నాడు. సరే చేయలే ఇక రేపటి నుంచి ఓకేనా? హలో హలో అండి. హలో సార్. హలో అండి. శకుంతల గారు ఏమైపోయారు పొద్దున్న నుండి? స్కూల్కి వెళ్ళి వచ్చాను పొద్దున్న నుండి. స్కూల్కి వెళ్ళి వచ్చారా పొద్దున్న నుండి శకుంతల కోసం? ఇప్పుడు శకుంతల గారు కాల్ రాగానే ఏమున్నారు, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారో అనగానే ఆమె నిక్షేపంలా ఉన్నావు అని చెప్పేసి అనడము, ఏం కూరున్నావు అని చెప్పేసి అడగడం, ఎందుకు ఆమె ఏదో పాట పాడతా అన్నది, ఆమె బాధ ఏందో ఆమె బాధ తీర్చేసుకొని జయపోసి అయిపోద్ది కదా. నీకు ఎవరింట్లో ఏం కూరలు అనుకుంటే నీకేందో నాకు అర్థం కాదు. అందరిని ఏం కూర ఏం కూర ఏం కూర అందరూ అయితే ఫుడ్ అనుకోరా నేను? అలా తెలుసుకోవడం అదొక సరదా కాదు. ఈ ప్రపంచంలో ఫుడ్ మీద చాలా బాగా మాట్లాడుతున్నాను చాలా మంది. ఇంట్లో ఏం కూర అంటే ఇంట్లో ఏం కూర ఉండారండి, ఏం చేశారు అంటే అబద్ధాలు చెప్పలేరు కదా నాలాగా, అంతేనా? శకుంతల గారు మీది మొత్తం మైక్ అంతా నోట్లో పెట్టుకున్నా మేడం? ఆ నోట్లో నుంచి మైక్ తీయండి. అవునా? ఇప్పుడు మాట్లాడండి. హలో హలో మేడం, మీ స్కైప్ ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం. వినిపించట్లేదు సార్ మీ మాటలు, నాకు చక్కగా వినిపిస్తున్నాయి. కొంచెం దూరం పెట్టండి మైక్ స్పీకర్. నైట్ టైం ఓకే మీరు లైన్లో ఉండండి. నైట్ టైం లవర్స్ ఈ పొరగాలు ఉంటారు కదా, బీటెక్ పొరగాలు, అంటే నాట్ ఓన్లీ బీటెక్ పొరగాలు, ఇంటర్మీడియట్ అంతా మంచిగా చెద్రగొని ఏం చేస్తున్నావు, ఇంకా వండుకోలేదా, నేను ఇప్పుడే అన్నాను నిన్న డిన్నర్ చేశాను పడుకోలేదా, ఇంకా నుండి ఒక నిమిషం మా అమ్మొస్తుంది. ఇగో ఇది పరిస్థితి, చిద్దర్లు కప్పుకొని మాట్లాడేది. ఓకే శకుంతల గారు ఒక పల్లవి ఒకటి పాడండి. మీరు కాల్ చేశారు కాబట్టి నిన్న 9:00 ఐ నెట్ టు సైన్ ఆఫ్ మ్యామ్. ఒక పల్లవి, కొత్త పల్లవి వినిపించండి. యా అలాగే. ఏ పిల్ల ఎక్కడికి వెళ్తున్నావు? హోయ్ 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 ఏమిటి నువ్వే కావాలమ్మీ సువి చూడర చిన్నోడా నువ్వే కావాలి రా, ఆహా సువి 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 చూడచినోడా నువ్వే కావాలి, కొమ్మల్లో నీవే సాగే మబ్బుల్లో నీవే హా ఎగ్గా నీవే హా అదిరే గుండెల్లో నీవే ఆ అరిరే కిందా
ఇది ఇది మను చరిత్ర కదా పాట, మను చరిత్ర కదండి మూవీ, మూవీ పేరు మను చరిత్ర కదా. బట్ ఎనీవే కొత్త పాట. మీది స్కైప్ ఏదో ప్రాబ్లం ఉంటుందమ్మా. సో శకుంతల గారు వచ్చినప్పుడు చిమ్మపుడి గారిని కనెక్ట్ చేద్దామన్నాను. ఎప్పుడు ఆమె వచ్చినప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన వచ్చినప్పుడు ఆయన. హలో అయ్యా నమస్కారం. అయ్యో నమస్కారం అండి. నేను ఇందాక నుంచి రికార్డ్ చేయడేమో అనుకున్నాను అయ్యా, అందుకనే క్వశ్చన్ పెట్టాను. ఇప్పుడు మీరు సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు కాల్ చేయాలనిపించింది. ఇప్పుడు అవునా, మరి సమయం అయిపోయిందేమో. సమయం ఏం లేదు గురుగారు, చక్కగా హాయిగా చెప్పండి. ఏంటంటే మొన్న బుక్ ఫెయిర్ జరిగింది కదండి, అది చాలా ఇబ్బంది. నేను చాలా బాధపడ్డాను గురుగారు, ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను బుక్ ఫెయిర్కి వెళ్ళేసి, మీకు తెలుసు కదా మనం పోయినసారి కూడా అక్కడ కలుసుకున్నాం, మనం ఒక్కసారి కలిసాం గుర్తుందా? అవునవును, బుక్ ఫెయిర్లో కలిసాం. బుక్ ఫెయిర్లో కలిసాము. మీరన్నా కనీసం మహేష్ వస్తారా అని ఒక్క మాట చెప్పినా బాగుంటుండేమో గురుగారు. నేను మేము మాట్లాడటానికి మాకు ఫోన్ మేము ఫోన్ చేస్తే మీరు ఎత్తారు కదా. మీరు ఎప్పుడో మార్నింగ్ 5:30-6:30 చేస్తున్నారు, నేనేమో చాలా మంచి ఉదయం 10 చేస్తా. ఎప్పుడు చేసినా కాదు అంటే మీరు మీకు ఉదయం 10 నాకు అది ఉదయం మార్నింగ్ 5 సమానం. అది వాళ్ళు వస్తూ ఉన్నారు, పక్కన కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు. నేను వద్దు వద్దు వద్దు, నాకు చాలు ప్లీజ్, నాకు చాలు, నేను తినను అంటే ఏంగా తిను, ఈ మధ్య బక్కగా అవుతున్నావు నువ్వు, ఏం కాదు తిను అని చెప్పేసి భోజనం పెడుతున్నారు వాళ్ళు. ఆ చికెన్ ఫ్రై కలలో గురుగారు, నిజంగా ఎవరు పెడతారు గురుగారు గత మార్నింగ్. ఈ ప్రపంచంలో ఎవడైనా ఉదయం 5 చికెన్ ఫ్రై తినేవాడు ఉన్నాడా గురుగారు? ఓకే గురుగారు చెప్పండి. బుక్ ఫెయిర్లో అయితే దాదాపు 520 షాప్స్ ఉన్నాయండి అక్కడ. అవునండి, బ్రహ్మాండమైన లిటరేచర్ ఉంది. నేను పుస్తకాలు అవి తడుగుకుంటూ పోతున్నా, ఒక్కొక్కటి చూసుకుంటూ పేజీ తిప్పుకుంటూ చూసుకుంటూ పోతున్నా. నాకు కావాల్సిన పుస్తకం దొరకల, చాలా చోట్ల నేను వెతికాను. రామాయణ రహస్య దర్శిని అని మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రాశారు. ఓకే, ఆ పుస్తకం వస్తే వెతికా, ఎక్కడా దొరకలేదు. రామాయణ రహస్య దర్శినిలో రామాయణంలో ఉన్న రహస్యాలు అన్నమాట. ఓకే, మనం రాముడి కథ అంటే ఎవరికేం తెలుసు, అందరికీ తెలుసు. రాముడు, సీత, రావణాసుడు, ఇదంతా కిడ్నాప్ చేయడం, ఇదంతా అందరికీ తెలిసిదే కదా. కట్టి కొట్టే తెచ్చే ఒక సెకండ్లో చెప్పొచ్చు కథ. కథ చెప్పాలంటే సంవత్సరాల తరబడి చెప్పొచ్చు, చెప్పాలంటే ఒక సెకండ్లో కూడా చెప్పొచ్చు. అవును, కట్టే కొట్టే తెచ్చే. అందులో చాలా మంచి విశేషాలు ఉన్నాయండి, చాలా గొప్ప రహస్యాలు ఉన్నాయి మనకు తెలియనివి. మామూలుగా అందులో ఉన్నాయని చెప్పుకుంటున్నాం కానీ అందులో ఉండవు. వాల్మీకి రామాయణంలో ఏమి ఉంటాయో, మిగతా వాటిలో ఏమి ఉంటాయో అవన్నీ కూడా చెప్పారు వారు. పౌరాణిక బ్రహ్మ, పౌరాణిక బ్రహ్మ. ఓకే వారు. అయితే ఇప్పుడు మీకు ఆ బుక్ కావాలా గురుగారు? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రాసినటువంటి శ్రీ రామాయణ రహస్య దర్శిని అనే ఒక బుక్ ఉంది గురుగారు. ఈ బుక్ ప్రజెంట్గా కరెంట్లీ నాట్ అవైలబుల్ అని ఉంటుంది. నేను తెప్పిస్తాను గురుగారు మీకు ఇది. అవునా, అది కావాలండి పుస్తకం, చాలా మంచి విశేషాలు ఉన్నాయి అందులో. సరే, అనుభవం ఏంటంటే, చిత్రమైన అనుభవం ఏంటంటే, ఒక పుస్తకం పేజీ తిప్పుతుంటే ఆ పేజీలోంచి నీళ్లు కారుతున్నాయండి. అయ్యయ్యో, నీళ్లు కారుతున్నాయి. అది చూస్తే బాగా తడిగా ఉంది. ఏమిటి తడిగా ఉంది ఈ పుస్తకం, ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు అని అడిగాను. నేను అడిగితే ఇది నా కన్నీరు అని చెప్పింది ఆ పుస్తకం. ఇది నా కన్నీరు అని చెప్పింది. ఓకే, మరి ఏమిటి నీ కన్నీటి గాథ ఏంటి అని అడిగాను. అంటే అప్పుడు ఆ కన్నీటి గాథ ఏమిటో పాటలో చెప్పింది నాకు సమాధానం. ఓకే, ఒక్కదాన్ని నన్నైనా కొనరా, ఈరోజైనా నన్ను చదువుకొనరా, ఒక్కసారి అయినా నన్ను తాకరా, కన్న బిడ్డ ఓలే నన్ను సాకరా, గ్రంథాలయమున నిముసము నిలువరా, నలువరాని నే మనసున తలువరా, విజ్ఞులైన వారినెప్పుడు కలువరా,
వికసించు జ్ఞానమనే కలువరా, మధురమైన మాట పలుకు పెదవిరా, నీ పాదాల చెంత చేరు పదవిరా, ఒక్కదాన్ని నన్నైనా కొనరా, ఈ రోజైనా నన్ను చదువుకొనరా, రోజు కొంచెం కొంచెం చదువరా, దొరుకుతుంది అందులోనే మధువురా, అర్థమైతే అదే కల్పతరువురా, అర్థానికి ఉండబోదు కరువురా, శ్రీకరమగు అక్షరమును చూడరా, నీ కరదీపికకే వెలుగు దాడరా, స్వరకిరణాలే కవితల వాడరా, సప్త స్వర చరణాలే పాటల నీడరా, నా అక్షర సంపద నీ సొమ్మురా, సలక్షణముగా నన్ను వాడుకొమ్మురా, నా అక్షర సంపద నీ సొమ్మురా, సలక్షణముగా నన్ను వాడుకొమ్మురా, ఒక్కదాన్ని నన్నైనా కొనరా, ఈ రోజైనా నన్ను చదువుకొనరా అని దుఃఖించింది. ఎంత బాగుంది గురుగారు, ఎంత బాగుంది గురుగారు, అసలు చాలా అంటే చాలా బాగా. నిజంగానే ప్రతి తెలుగువాడు కూడా ఒక రెండు పేజీలు, ప్రతి అక్షరాస్యుడు కూడా కనీసం రోజు రెండు పేజీలు చదివితే భాష అద్భుతంగా ఉంటుంది. అవును గురు, ఎలా పలకాల ఉచ్చారణ ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏమిటి ఏమిటి అని. మీరంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి మీకంతా కరతలామలకం, భాష అంతా మీ చేతిలో ఉంది, బాగుంది, చక్కగా చక్కగా చెప్తారు మీరంతా. అసలు సాధారణంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి తెలుగువాడు కూడా నిరక్షరాస్యుడైన అక్షరాస్యుడు అక్షరాలు నేర్చుకుంటున్నాడు, అక్షరాలు నేర్చుకున్నటువంటి వాడైనా ఒక్క రెండు పేజీలు తప్పనిసరిగా చదివితే భాష చాలా సుసంపన్నమైనటువంటి భాష వస్తుందండి, నాలుక మీద రసనాగ్రం మీద నిలబడుతుంది. ఎంత బాగా చెప్పారు, ఫ్యాంటాస్టిక్ గురువు గారు. ఇలాగే పాపము ఒక ఆయన, వర్షం పడుతూ ఉంది బాగా, వర్షం పడుతూ ఉంది, సేమ్ మీలానే ఉన్నాడు ఆయన, ఒక 4-5 బుక్స్ చేతిలో పట్టుకున్నాడు, గొడుగు చినిగిపోయింది బాగా, వర్షంలో పాప ముసలైన బుక్స్ అమ్ముతూ ఉన్నాడు. అరే అలా బండి మీద పోయే వాళ్ళల్లా ఆగేసి తాతగారు ఏంటి అన్నాను, బాబు బుక్ కొనుక్కుంటావా బాబు అన్నాడు. సరే ఎంత తాతగారు అని చెప్పేసి అడిగితే 3,000 బాబుగారు అన్నాడు. సరే 3,000 ఇచ్చాను, ముసలాయన వర్షంలో ఉన్నాడు కదా అని చెప్పేసి పోయేటప్పుడు, బాబు ఏంటి సార్ బుక్ మొత్తం చదువు బాబు, కానీ ఆ చివరి పేజీ మాత్రం చదవక బాబు అన్నాడు. అంటే నాకు ఇక నేను బండే ఆడ పెట్టేసి ఆ వర్షంలో తడుచుకుంటూ నాకు కాస్త ఎక్సైట్మెంట్ ఎక్కువ అయి పాడగానేది. అదే ఏదైతే వద్దు అంటామో అదే వద్దు నాయన అన్నదే కావాలి. చక్కగా ఇంటికి పోయి బట్టలన్నీ ఇప్పేసి మళ్ళీ కొత్త వేసుకుని మీరు మధ్యన కామ పెట్టే నాకు భయం వచ్చింది, అది కామ పెట్టి ఆగితే నాకు భయం వచ్చింది. ఇది ఈ తొందరే వద్దు, అదే అంటే వర్షంలో తడిసాను కదా. అదే సరే వర్షంలో తడిసాను, ఇంకా చక్కగా నా రూమ్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఏంటి ఏమైంది పాపం ముసలాయన వర్షంలో తడుస్తూ బుక్ అమ్మాడు, ఏదో బాధ అనిపించేసింది, ఆ బుక్కి ఏదో 3,000 అన్నాడు ఇచ్చేసాను. చివరి పేజీ చదవకు బాబు, చివరి పేజీ చదవకు నాయన, తట్టుకోలేవు నాన్న, చివరి పేజీ చదవద్దు నాయన అన్నాడు. ఎందుకు ఎట్లయితే అట్లయింది, చివరి పేజీ చదివేద్దామని చెప్పేసి చివరి పేజీ చదివితే 300 రూపాయలు ఉంది బుక్ వాల్యూ. నేను 3,000 కొన్నానది. చివరి పేజీ చదవద్దు చదవద్దు చదువు అంటే జరిగింది గురుగారు.
ఇమ్మీడియట్గా మళ్ళీ బండి వేసుకొని వెళ్ళిపోయాను గురువు గారు. పోయేవరకు జంపు క్యాండిడేట్ అక్కడ ఉంటాడు, అక్కడ ఎలా ఉంటాడు అదే అంటున్నా. సో ఇది బట్ ఎనివే చక్కని జోక్ అయిపోయే అవకాశం ఇచ్చారు గురువు గారు. ధన్యవాదాలు చిమ్మపూడి శ్రీమూర్తి గారు. థ్యాంక్ యూ. వెల్ మామాస్ అండ్ మామీస్ విన్నారుగా. అబ్బో ఈ స్కైప్కు మనం ఏదో లవ్ గుర్తు వచ్చింది, దాన్ని నొక్కితే మొత్తం లవ్ గుర్తులే పోతున్నాయి పైకి. సో ఇక రేపటి తెల్లారుంది వైభవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజులైంది నవ్వుకోక నవ్వుకోవచ్చుగా. మీ డే చాలా బాగా స్టార్ట్ చేయొచ్చు కదా, ఒక మీకు నచ్చినటువంటి ఒక మంచి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చుగా. టెన్షన్స్ గెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి, హాయిగా ఎంజాయ్ చేయండి. ఏం పాట ఇద్దాం? అవును ఏం పాట వేయను? మీకు ఏం పాట కావాలి చెప్పండి. ఏమండి మిమ్మల్ని ఏం పాట ప్లే చేసేయాలి మీకు? ఒక్క నిమిషం, ఏదో ఒక మంచి పాట వేయాలని మనసులో అనిపిస్తుంది. క్యా గానా డాలు మై, ఏం పాట వేయాలండి? యా ఐ ప్లేయింగ్ ఎ నైస్ సాంగ్ ఫర్ యూ. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట వచ్చినప్పుడే మనం రేడియో జాకీగా నేను చేస్తున్నానా అప్పుడు రేడియో జాకీగా చేయట్లేదు, బట్ ఏదో మొత్తానికైతే ఈ పాటతోటే నా ప్రోగ్రామ్ ఎక్కడో స్టార్ట్ అయిపోయింది, ఎక్కడో స్టార్ట్ అయిందో తెలియదు. బట్ రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బై బై.